అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసింది. ఇందులో ఈసారి 15వ తేదీ దాటొచ్చు 982 కోట్ల జీఎస్టీ ఇతర నిధులు వెనక్కి, పాత బకాయిల పేత మినహాయింపు, ఉలిక్కిపడిన ఆర్థిక శాఖ అసలే జీతాలు పింఛన్లను చెల్లించలేని దుస్థితి, ఇప్పటికే పరిమితి దాటిన అప్పులు, రోజువారీ రాబడే శరణ్యం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఇతరత్ర రూపాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 982 కోట్ల వెనక్కి తీసేసుకుంది. ఆ నిధులు వస్తాయని అంచనాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. ప్రభుత్వం అసలే ఆర్థిక సంక్షోభంలో దీనికి తోడు దాదాపు 1000 కోట్లు రాకుండా పోయే కేంద్రం అన్ని రాష్ట్రాలు ప్రతి నెలా జీఎస్టీ వాటా నిధులు విడుదల చేస్తుంటుంది. అలా ఇటీవల అన్ని రాష్ట్రాలు కలిపి వచ్చిన మొత్తంలో 682 కోట్లు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది. ఇవి కాకుండా 300 కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నట్టు వర్తమానం అందినా అవి ఇచ్చారా లేదు అంటూ ఇది నిత్య ఏడుపులు. ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, అంతకుముందు ఆర్థికంగా అద్భుతంగా ఉంది, ఈ దొంగ ప్రచారం అయితే నడుస్తూనే ఉంటుంది. పెన్షన్లు నిన్న కూడా ఇచ్చేశారు కదా, 1వ తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు ఇచ్చేశారు కదా వృద్ధులకి, అది ఖచ్చితంగా జరిగిపోయింది కదా. గవర్నమెంట్ శాలరీస్కి సంబంధించి ప్రతి నెల నడుస్తుంది. ఇక్కడ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం అన్న రూట్లో ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టట్లేదు కాబట్టి లేట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా 1వ తారీఖు ఇవ్వాలన్నటువంటి బాధ్యత మారవడం తప్పే, నో డౌట్ ఎట్ ఆల్. అయితే దానికి ఆర్థిక సంక్షోభం కారణం కాదు, ప్రయారిటీస్ కారణం, ప్రాధాన్యతలు కారణం. ఇకపోతే 100% గెలుపు